ఈరోజు మంత్రి కొడాల నాని ఇద్దరు శాసనసభ్యులు పొద్దున మాట్లాడిన భాష వారి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. గత 15 నెలల్లో వీళ్ళ పరిపాలన వైఫల్యం, చేతకాంతనం, అసమర్థత తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక నిన్న నేనేమడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఉచిత విద్యుత్తు ఇస్తున్నారు, అటకెక్కిస్తున్నారు, మీటర్ల పేరుతో రైతులు గొంతుకొయిపోతున్నారు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం సున్నా అయింది, రైతులు రుణాలు తీసుకుంటా ఉంటే వడ్డీ కట్టించుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవాళ కూడా బ్యాంక్ అకౌంట్లో పడలేదు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఎంత మోసమో, ఈ నగదు బదిలీ అనేది కూడా మరో పెద్ద మోసం, 108,000 కోట్లు అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు, సంపద సృష్టించడం చేతకాక పరిపాలన చేయలేక ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట. 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తారా మీరు? 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేసే లోపల మేము మా రైతులకి అకౌంట్లో డబ్బులు వేస్తారా? ఏం చెప్తా ఉన్నారండి? వీటికి సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 9 సంవత్సరాలు ఆయన చేసిన విద్యుత్ సంస్కరణల వల్ల ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ ఇవ్వటానికి అది కారణమైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా డబ్బులు ఖర్చు పెట్టలేక ఆ శాంక్షన్ అయిన డబ్బులను కూడా వేరే రంగాలకు మరల్చడం వల్ల పెద్ద ఎత్తున కరెంటు కష్టాల్లో నష్టాల్లో రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 10,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయించి రాష్ట్రంలో కరెంటు కొరత లేకుండా అటు రైతాంగానికి ప్రజలకి కరెంటు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ మీరు ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళలేక ఇవాళ ఆ సోలార్ ఎనర్జీలో కమిషన్ల కక్కుర్తిపడి కమిషన్లో నాటకాలు ఒక పక్క నడిపిస్తూ మీటర్ల కొనుగోలు మీద కోట్ల 100 కోట్ల అవినీతి కార్యక్రమాలు పెట్టుకొని మీరు ఇవాళ ఈ మీటర్లో డ్రామా ముందుకు తీసుకొచ్చారు. దాని మీద రైతు సంఘాలు ప్రశ్నిస్తుంటే మీ జీవోలో స్పష్టత లేదని, ఇది మోసం అని రైతులు ప్రజలు రైతు సంఘాలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక బూతుల మంత్రితో ఇవాళ బూతులు మాట్లాడిచ్చారు. పరాకాష్ఠ ఏంటంటే ప్రశ్నిస్తే మాట్లాడితే లారీలతో గుద్దిస్తారా? ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉందా? ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఫాక్టో హోమ్ మినిస్టర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎవరైతే పోలీస్ వ్యవహారాలు చూస్తున్నారో ట్రంప్ అవినాష్ అయిన వరపు, వీళ్ళ ముగ్గురు కుట్రదారులు, వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో మంత్రి కొడాల నాని ఈరోజు నేను ప్రశ్నించినందుకు లారీలతో గుద్దిచ్చి చంపుతామని మాట్లాడాడంటే రాష్ట్ర డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు? సుమోటుగా తీసుకుంటారా? రాష్ట్రంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? పార్టీ కార్యకర్తలకి నాయకులకి మాట్లాడే స్వేచ్ఛ లేదా? రాజశేఖర రెడ్డి అనే కుర్రవాడు కంచిచర్ల మండలం నందిగామ నియోజకవర్గం
పరిటాల గ్రామంలో ఒక కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుడు సాయం చేశాడని సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పి ఒక పోస్టు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుర్రవాణ్ణి పోలీస్ స్టేషన్లో కొట్టేయటం వల్ల ఆత్మాభిమానంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానదిలో దూకి చనిపోయాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అత్త ఈరోజు శానిటైజర్ తాగి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది. వాళ్ళ తాతగారు మంచం పాలయ్యాడు. పరిటాల గ్రామం మొత్తం రోడ్డు మీద ఉంది. ఇవాళ మీకు ఓట్లేసిన ప్రజలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఆ కుర్రవాడి కుటుంబం వాళ్ళ బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కుటుంబాలు. ఆ కుర్రవాడు తనకు జరిగిన కష్టానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు సాయం చేశాడని సోషల్ మీడియాలో పోస్టు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మరి ఈ విధంగా ఆత్మహత్య కారకులయ్యారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటానికి వన్ టౌన్ వెళ్తే ఆ పిల్లవాడు మనస్తాపంతో కృష్ణానదిలో దూకి చనిపోయాడని మీరు కేసు పెట్టించారంటే కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఈ రాష్ట్రం ఎడిపోతూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా రాష్ట్రంలో? భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా? సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు కొట్టించి ఆ కుర్రవాడు చనిపోయే పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కొడాలి నాని మాట్లాడిన భాష చూస్తూ ఉంటే చదువు సంస్కారాన్ని ఇస్తుంది. ఎందుకంటే మరి ఏమాత్రం చదువు సంజల్లేని కొడాలి నాని గారు ఇవాళ మాట్లాడిన భాష, ఇవాళ అతను వయసు గురించి, చావు పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాని, చావు పుట్టుకలు అనేవి నీ చేతుల్లో నా చేతుల్లో ఉండవు. ఈశ్వరాజ్ఞ లేకపోతే చేమైనా కుట్టదు. ఇవాళ ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రి పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, మా చావుల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఎంత హీనంగా, సంస్కారహీనంగా, బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గంగా మీరు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ఏంటి ఫోన్లు చేస్తున్నారా? అంటే మీ ఫోన్లకి దేవునేను మా బెదిరిపోతాడా? ఏంటి గల్లీ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు? వసంత కృష్ణప్రసాద్ నాకు ఫోన్ చేయటం ఏంటి? వంశీ నాకు ఫోన్ చేయటం ఏంటి? నువ్వు సిగ్గు లేకుండా వాళ్ళు ఫోన్ చేశారని నువ్వు చెప్పటం ఏంటి? ఎన్ని చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు! గ్రామాల్లో సామాన్య చిన్న వ్యక్తులు కూడా ఈ పనులు చేయట్లేదు. అంటే మీరు మీ అసమర్థతని, అవినీతిని కప్పుపుచ్చుకోవటానికి ఇవాళ ఈ భాషలన్నీ ఎందుకు వచ్చినాయి మీకు? వసంత కృష్ణప్రసాద్ అనే శాసనసభ్యుడు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో పునుగు చెట్లు కొట్టేయటమే కాదు, గ్రావులు ఎత్తుకో వెళ్ళటమే కాదు, ఆ 100 ఎకరాల్లో ఆ అడవి తల్లి గుండెల్ని ఏ విధంగా వేలాది ట్రిప్పులతో, ప్రొక్లైమ్స్తో దాన్ని ధ్వంసం చేశారు, అడవి తల్లిని ధ్వంసం చేశారో బాధ్యత గల ఫారెస్ట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళా, కృష్ణా జిల్లా మంత్రులు వెళ్ళా, లేకపోతే జిల్లా కలెక్టర్ వెళ్ళా, సంబంధిత ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి లేదు. అక్కడ క్వారీలు కానీ ఎవరన్నా నిబంధనలకి విరుద్ధంగా ఏ అధికారి చర్య తీసుకున్నా, ఏ నాయకుడు చర్య తీసుకున్నా చట్టం తన పని తను చేస్తుంది. దేవునన్ను మా బంధువులు ఉన్నారు, దేవునేను మా చేపిచ్చాడు, ఈ పిచ్చి మాటలన్నీ కూడా మానేయండి. నేను ఇవాళ ఒకటే, కొండపల్లి బొమ్మల పునుగు చెట్టు ధ్వంసం చేశారు, అడవి తల్లిని ధ్వంసం చేశారు, ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చేపాటికి దాన్ని కప్పుచ్చుకోవటానికి ఇవాళ ఈ బూతులు మాట్లాడుతున్నారు. చంపించేదాకా మీరు వెళ్ళిపోయారు,
కాటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? పులివెందుల సంస్కృతి ఇవాళ పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంట, కృష్ణా జలాలు వెళ్ళిన తర్వాత పులివెందుల్లోనే ఫ్యాక్షన్ సంస్కృతి తగ్గింది. ఇవాళ కడప జిల్లాలో, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో, రాయలసీమలో కానీ ఎక్కడైతే ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సాగునీరు వెళ్ళిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంపమన్నా చంపుకోమన్నా పొడుచుకోమన్నా ఎవరు సిద్ధంగా లేరు. ఒక పులివెందుల కడపే సాక్ష్యం. ఆ ప్రాంతానికి కృష్ణా జలాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిన తర్వాత సంస్కృతిలోనే మార్పు వచ్చింది. ఇవాళ ముగ్గురు వ్యక్తులను కూర్చోబెట్టి కొడాలి నాని, కృష్ణప్రసాదు, వంశీ ముగ్గురిని కూర్చోబెట్టి దేవినేని ఉమా అని ఒక్కడికి సమాధానం చెప్పటానికి, దేవినేని ఉమా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలేంటి, ఈ హత్యా రాజకీయాలేంటి? ఇవాళ కృష్ణా జిల్లా నడిబొడ్డులో కృష్ణమ్మ తల్లి దగ్గర ఈ తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి ఇటువంటి ఫ్యాక్షన్ సంస్కృతికి కృష్ణా జిల్లాలో మళ్ళీ మీరు తెరలేపారంటే ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? మీ చేతకాంతనం కాదా? ఏంటి వాళ్ళ ఉమాని, దేవినేని ఉమాని తిట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే, బూతులు మాట్లాడితే మీ అసమర్థత, మీ అవినీతి పక్కెళ్తుందా? మేమేమడుగుతున్నాం, 45 ఏళ్ళ పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? 3,000 పెన్షన్ ఇస్తానన్నావు, ఇచ్చావా? ప్రతి సంవత్సరం 250 పెంచుతానన్నావు, పెంచావా? 2వ సంవత్సరం పెంచావా? అవకే తాతకు సమాధానం చెప్పు, నేను అడిగింది ఇదే కదా. పెన్షన్ ఇవ్వడం చేతకాల? 45 ఏళ్ళ పెన్షన్ ఇవ్వడం చేతకాల? రైతు రుణమాఫీ 4-5 విడతలు ఎత్తేసావు, ఇస్తానన్న రైతు భరోసా మోసం చేశారు, అన్నా క్యాంటీన్ ఎత్తేశారు, చందన భీమా ఎత్తేశారు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కన చెప్పినవన్నీ కూడా పక్కన పెట్టారు, 620 హామీలు ఇచ్చి 9 మీ రత్నాల్లో ఏ రత్నానికి ఎంత వేశారో చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది, లారీలతో గుద్దాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలో 649 కోట్లు మీ ఫైనాన్సింగ్ అధికారులు, మీ సీఈఓ ఒప్పుకున్నాడు. దేవినేని ఉమా అడిగింది, డబల్ పేమెంట్లు చేస్తున్నారు కాంట్రాక్టర్లకి, చిత్తూరులో డబల్ పేమెంట్లు చేశారు అని నేను ప్రశ్నిస్తే 24 గంటలు తిరగకుండా 649 కోట్లు మీరు డబల్ పేమెంట్ చేశారు, అది మీ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి వచ్చింది, ఇవి ప్రశ్నించాడు దేవినేని ఉమా. ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు మాట్లాడితే ఇక మాటలు ఉండవు, చేతలే అంటే, చేతలు అంటే చంపేస్తారా, లారీలతో గుద్దిచ్చేస్తారా? కొడాలి నాని, 40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా ఇవన్నీ చూసేసిందయ్యా. మా అన్న నిన్ను ప్రశ్నిస్తే విజయవాడ రాకుండానే గుడివేళ్ళలో ఉన్నది నీకు గుర్తులేదా? ఇవాళ నువ్వు లారీలతో గుద్దిస్తా, ఫోన్ చేసి బెదిరించా, చంపేస్తా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ బెదిరింపులకి దేవినేని ఉమా భయపడడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఉండి చెప్తున్నా, ప్రతిరోజు ప్రశ్నిస్తా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని, అసమర్థతని. ఇవాళ జగన్మోహన్ కొడాలి నాని నీ భాష అంతా చూసిన తర్వాత ఎవరైనా ఈ భాష మాట్లాడితే గొంతు క్యాన్సర్ వస్తుంది, నాకైనా నీకైనా. ఇటువంటి భాష ఎవరు మాట్లాడినా, హీనమైన సంస్కారం లేని భాష ఎవరు మాట్లాడినా కూడా గొంతు క్యాన్సర్ వచ్చిపోతాం మనం, ఎవరైనా సరే. ఇంత హీనంగా, నీచంగా రాజకీయ భిక్ష పెట్టి, నీకు 2 సార్లు టికెట్ ఇచ్చి ఆర్థిక సాయం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, వయసుకు కూడా గౌరవం లేకుండా నువ్వు
జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగాన్ని, ఆయన పైచాచిక ఆనందాన్ని, ఆయన్ని ఆనంద పెట్టడానికి నువ్వు మాట్లాడే భాష కృష్ణా జిల్లా ప్రజలే కాదు, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షించట్ల ఒప్పుకోవట్ల. ఇప్పుడే నువ్వు మాట్లాడింది, చాలా రాజకీయ పార్టీలు నాతో మాట్లాడారు, కృష్ణా జిల్లాలో ఉన్నామా, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తూ ఉంది, ఎటు తీసుకెళ్తా ఉన్నారు, బీహారా, బీహార్ కూడా ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది. అటువంటిది మీరు లక్షల కోట్లు అప్పు చేసి పరిపాలన చేయటం చేతకాక ఇవాళ కేబినెట్ మంత్రితో మీరు లారీలతో గుద్దిస్తాం, ఫోన్లతో బెదిరించాం, నువ్వు మాట్లాడితే ఇక మాట్లాడేదే ఉండదు, చేతలు చూసుకుందాం, కొట్టుకుందాం, కలుసుకుందాం, గుద్దుకుందాం, ఏంది ఎడిపోతున్నాం. రాష్ట్ర డీజీపీ గారు సుమోటోగా దీని మీద చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, లారీలతో గుద్దీయటం కానీ, పరిటాల రవి హత్య కేసులో కూడా పరిటాల రవి గారు డైరెక్ట్గా టీవీల్లో చెప్పినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో పరిటాల రవి గారి హత్య జరిగింది. ఆ పరిటాల రవి గారి హత్య కేసులో నిందితులను కూడా మొత్తాన్ని ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం జైల్లో చంపారు, బయట చంపారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అవినీతిని, అసమర్థతని ప్రశ్నిస్తున్నానని నేను ప్రశ్నించే వాటికి సమాధానం చెప్పలేక 15 నెలలు పోలవరంలో కేసు పెడదామా, పటిసేమలో కేసు పెడదామా, దేవినేని ఉమాన్ జైల్లో పెడదామని 15 నెలలుగా ప్రొక్లైమ్స్ పెట్టి తొవ్వారు. అన్నా చెప్పన్నా 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 అని మా ఇంజనీర్లందరినీ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 15 నెలలు దాటిన తర్వాత 16 నెలల్లో లారీ పెట్టి గుద్దిచ్చేయండి, పేడా పోతున్నాను అన్నారు. కాబట్టి ఇవాళ ఈరోజు నుంచి భవిష్యత్తులో ఏ సంఘటన జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరే బాధ్యులు, మీరే కుట్రదారులు. ఇవాళ ఎవరైతే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్లు చూస్తున్నారో, డిఫాక్టో హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే ఎవరైతే ట్రంప్ అవినాష్ ఉన్నాడో ఆ ఇనగ వరపు అవినాష్ మీ ముగ్గురు బాధ్యత వహించాలి. కాబట్టి ప్రతిరోజు కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటా, కొడాలని చేతనైతే ధాన్యం డబ్బులు, ఇంకా డబ్బులు రావాలి. నిన్న తిట్టిన తర్వాత 100 కోట్లకు వచ్చింది, ఆ 100 కోట్లు కూడా డబ్బులు ఇవ్వండి. అట్లాగే పసుపు రైతులకి 90 కోట్లు రావాలి, ఆ 90 కోట్లు కూడా ఇవ్వండి. అదేవిధంగా టొబాకో రైతు కష్టాల్లో ఉన్నాడు, టొబాకో రైతు ప్రకాశం జిల్లా, మరి నెల్లూరు, గుంటూరు ఆ ప్రాంతాల్లో పొగాకు పండించిన రైతులు కష్టాల్లో ఉన్నారు, వాటికి సమాధానం చెప్పండి. అదేవిధంగా మోసపు మాటలతో ఉచిత కరెంటు ఇవాళ అటకెక్కిచ్చి మీటర్లో పెట్టి రైతులు గొంతుకొయి మాకండి, దాన్ని కూడా మానుకోండి. వీటన్నిటికీ సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా 242 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు పోరాటం చేస్తూ ఉంటే వసంత కృష్ణప్రసాద్ రాజీనామాలు చేస్తానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు. ఇవాళ ఉద్యమం ఏం చేస్తుంది, అమరావతి ఉద్యమం ఈ ప్రభుత్వాన్ని ఏం చేయలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దగ్గర దగ్గర 80 నుంచి 85 మంది రైతులు చనిపోయారు. మొన్న కూడా ఎస్టీ రైతు శాంత, పాపం ఆ పేద మహిళ, ఆ ఇంటికి డబ్బులు కట్టి ఆ ఇల్లు రాక ప్రతిరోజు కూడా టెంట్లో కూర్చొని ఉద్యమంలో భాగస్వామురాలి, మరి ఆ తల్లి కూడా నిన్న మొన్న చనిపోయింది. కాబట్టి వాళ్ళ ఈ ఆత్మహత్యలు కానీ, ఈ హత్యలు కానీ, గుండాకి చనిపోవటం కానీ, ఈ ప్రాణాలు ఏమైనా సరే వెనక తీసుకొచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉందా? మీ 3 రాజధానులు కానీ, మీ వికేంద్రీకరణ బిల్లులు కానీ ఏమాత్రం కూడా అవి నడవవు. అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. రాజశేఖర రెడ్డి గారే కాదు, మీ తాత రాజారెడ్డి దిగొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు,
మీ తాత రాజారెడ్డి గారు దిగొచ్చిన అమరావతి అంగుళం కూడా కదలదు. గుర్తుపెట్టుకోండి, అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. అమరావతి పోరాటం ధర్మ పోరాటం, అమరావతి పోరాటం న్యాయ పోరాటం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మహిళలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, అక్కడ ఉద్యమంలో దళితులు అందరూ భాగస్వాములయ్యారు. ఇవాళ అమరావతి ఉద్యమాన్ని కించపరుస్తూ మంత్రి ఎమ్మెల్యే కూడా బాధ్యత రాజ్యంగా మాట్లాడారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ కొడాలి నాని, నీ బూతులు కానీ, వ్యక్తిగతంగా నా గురించి, నా కుటుంబం గురించి కానీ, 80 ఏళ్ల వయసులో ఉన్న నా తండ్రిని గురించి కానీ చాలా అడ్డగోలుగా మాట్లాడావు. నేను ఒకటే చెప్తున్నా, మా తాత దేవినేని సూర్యనారాయణ నెప్పల్లి కంకిపాడు మండలంలో 20 ఏళ్ళు ఏకగ్రీవ సర్పంచ్గా పనిచేశాడు. ఎనికేపాడులో సువర్ణ ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో మొట్టమొదటి క్యాస్టింగ్ యూనిట్, ప్రకాశం బ్యారేజ్లో ఉపయోగించిన బుషులు కూడా మా తాత పెట్టిన ఇండస్ట్రీలో తయారు చేసినాయి. దేవినేని సూర్యనారాయణ ఏంటో, దేవినేని శ్రీమన్నారాయణ ఏంటో, దేవినేని రమణ ఏంటో, దేవినేని ఉమా ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు ఇవాళ కించిపరిచే విధంగా, నువ్వు ఇవాళ అసభ్యంగా నీ బూతులు మాట్లాడినా, ఇవాళ నేను వాటిని లెక్క పెట్టే పరిస్థితుల్లో లేను. భయపడే పరిస్థితుల్లో మా పార్టీ లేదు, మా కార్యకర్తలు లేరు. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను, ఇంకా పెద్ద ఎత్తున మీ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఎండగడతాను. చావుకైనా రేవుకైనా సిద్ధంగానే ఉన్నాను తప్ప భయపడే ప్రసక్తే లేదు. మీరు లారీలతో గుద్దుతారా, మరి దేంతో గుద్దుతారా అనేది రాష్ట్ర డీజీపీ గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ ట్రంప్ అవినాష్ కుట్రదారులుగా కొడాలి నానితో ఈ భాష మాట్లాడిచ్చారు, ఈ సంఘటనకి ప్రేరేపించారు. దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.